ప్రీసలర్డ్ అండి బాగున్నారా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది మీ అందరి కొరకు ఒక ప్రత్యేకమైన మరి వీడియోని ప్రెజెంట్ చేయాలని మరి ఆలోచించినప్పుడు నేను ఎంతగానో ప్రభువులో సంతోషించానండి మరి అలాగనే చాలా దుఃఖంతో కూడా ఉన్నాను ఎందుకంటే బాప్టిజం విషయంలో చాలా మంది వెనకపడిపోతున్నారు అలాగనే బాప్టిజం తీసుకొని కూడా చాలా మంది చేరని తప్పులు చేస్తూ వస్తున్నారు అయితే చూడండి బాప్టిజం అనగా మరి ఒక నూతనమైన జన్మ అండి బాప్టిజం అంటేనే ఒక కొత్త జన్మలోనికి మనం అడుగు పెట్టామని మరి అర్థము బాప్టిజం తీసుకోవడం ద్వారా మన పాత జీవితాన్ని వదిలిపెట్టి ఒక నూతనమైన జీవితంలోనికి మనము మరి వెళ్ళడమే బాప్టిజం ఈ రోజున పాత జీవితాలు వదిలిపెట్టి కొత్త జీవితాలు ప్రారంభించిన వారు ఎంతో మంది ఎందుకంటే బాప్టిజము తీసుకున్న వారు వారి ఆలోచన విధానము కానీ ఉంటున్న మరి విధానము కొత్తగా మరి ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ విధానం మారిపోతూ ఉంటుంది కదండి అందుకనే అందరిని చూసి చాలా దుఃఖపడుతున్నాను నిజంగా మనమే ఇంత దుఃఖపడితే దేవుడు ఇంకా ఎంత దుఃఖపడతారో కదండి మరి ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వారు రక్షింపబడును అని మార్కు సువార్త 16:16 రాయబడి ఉంది నమ్మడము ఒక వంతు అయితే బాప్తిజం పొందడం ఒక వంతు నమ్మడము మన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది బాప్తిజం తీసుకోవడం అనేది మరి పబ్లిక్ గా అందరికి తెలిసిన రీతిగా మరి దేవుణ్ణి అంగీకరించి నా జీవితాన్ని నా పాత జీవితాన్ని వదిలిపెట్టి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడతాను నా జీవితమంతా దేవునికి సమర్పిస్తున్నానని ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించడమే అండి బాప్తిజం అనగా మరి చూడండి చాలా మంది బాప్తిజాన్ని తీసుకుంటున్నారు కొద్ది రోజులు బానే ఉంటుంది దాని తర్వాత పాత జీవితాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు దీని ద్వారా దేవుడు ఎన్నటికీ మహిమ పరచబడరండి ఒకవేళ దేవుడు మహిమ పరచబడతారు ఒకసారి తీసుకున్న బాప్తిజం ద్వారా అంటే నిజంగా అది మన భ్రమే దేవుడు సంతోషింపబడరు ఒక్కసారి తీసుకున్న నిర్ణయం ఒక్కసారి తీసుకున్న నిబంధన దేవునిలో తీసుకుంటున్న దేవునితో తీసుకుంటున్న ఈ నిబంధన ఎప్పటికీ కూడా మనము ఈ మట్టిలో చేరే వరకు ఈ మట్టిలో కలిసే వరకు ఆ నిబంధన అలానే ఉండాలి అండి ఆమే మరి చాలామంది అలా ఉండలేకపోతున్నారు కదండి పాత జీవితంలో పాత జీవితాన్ని మరి అలా కంటిన్యూ చేసేస్తున్నారు కొద్ది రోజులు మాత్రమే నూతనంగా జీవించాలని నూతనమైన ఆలోచనతో మరి బాప్తిజం తీసుకున్న కొద్ది రోజులు అది కంటిన్యూ చేస్తున్నారు దాని తర్వాత యథావిధి జీవితం యథావిధి బ్రతుకు మరి అందుకనే దేవుని మాటలు ఇలా సెలవి మరి రాయబడి ఉన్నాయి లూకా సువార్త 11:26 అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను చూడండి కడపటి స్థితి ఎలా అయిపోతుందంటే మొదటిగా ఉన్న స్థితి కంటే చాలా హీనంగా అయిపోతుంది చెడ్డవిగా అయిపోతున్నాయండి మొదటి స్థితి లాగా మరి ఆ స్థితి కంటే ఇంకా ఘోరంగా మరి బాప్తిజం తీసుకున్న తర్వాత మనుషుల స్థితి మరి మార్చబడుతుంది దాని ద్వారా ఎన్నటికీ మనము దీవించబడలేం ఎన్నటికీ మనం ఆశీర్దింపబడలేమండి కొన్ని కొన్ని పొరపాట్లు కొన్ని కొన్ని చేరని తప్పులు చేస్తూ ఉన్నాము బలహీనం అయిపోతున్నాం మునపటి ఉన్న అంటే బాప్తిజం తీసుకున్న కొత్తలో ఉన్న ఉజ్జీవం మరి బాప్తిజం తీసుకున్న తర్వాత మరి కొన్ని రోజులు మరి దేవునితో గడిపిన సమయం దేవునితో మరి గడపలేకపోతున్నారు ఇవ్వలేకపోతున్నారు ఆ ఉజ్జీవం ఉండలేకపోతుంది ఆత్మలో చల్లారిపోయిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం దాని ద్వారా మనం ఎన్నటికీ మన జీవితాలు ఫలభరితంగా మార్చబడలేవండి అదే తాగడం అదే తిరగడం అదే ఆలోచనలు అదే చెడ్డ తలంపులు మునుపటి కంటే ఎక్కువగా ఇంకా కడపటి స్థితి మరి మారిపోతుంది అలా ఉండడానికి వీల్లేదండి ఒకవేళ మరి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా బాప్తిజము తీసుకొని కూడా కొన్ని రోజులు చక్కగా ఉండి దాని తర్వాత మరి మునుపటి స్థితి కంటే ఘోరమైన స్థితిలోనికి వెళితే అది దేవునికి ఇష్టము కాని జీవితం అని తెలుసుకోండి ఈ రోజున ఆ మునుపటి తాగడం అంటే తాగిన దానికంటే ఎక్కువ తాగేస్తున్నారేమో చేరని తప్పులు ఎక్కువ చేసేస్తున్నారేమో పాపంలో జీవిస్తున్నారేమో దాని ద్వారా దేవుడు మహిమపరచబడతారా చెప్పండి
అబద్ధపు మాటలు కదండి, చూడరానివి చూడడం, చేయరానివి చేయడం. దీని ద్వారా ఎన్నటికీ మనము దీవించబడలేము. మరి మనము బాప్తీసము తీసుకున్న తర్వాత ఏవైతే మన జీవితాలు పాతవిగా ఉన్నాయో, అంటే పాత జీవితం ఏవైతే చెడ్డ మరి పనులు, చెడ్డ స్వభావం మనలో ఏదైతే ఉందో, లేకపోతే దేవునికి అయిష్టమైన జీవితం ఏదైతే ఉందో, ఒకవేళ మన జీవితం పాపపు జీవితం అయితే, లేకపోతే ఒకవేళ మనం ఉంటున్న విధానము కరెక్ట్గా లేకుంటే ఉంటే, మరి బాప్తీసము తీసుకున్న తర్వాత అదంతా కూడా మార్చబడాలి. ట్రాన్స్ఫర్మేషన్ కదండి. ఎలా అంటే పాత జీవితం నుంచి కొత్త జీవితంగా మార్చబడాలి. కానీ ఆ కొత్త జీవితం మళ్ళీ పాత జీవితం కంటే ఎక్కువగా మరి ఘోరాతి ఘోరంగా చెడ్డ జీవితంగా మన జీవితం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ మనము మన ఉంటున్న విధానంలో బాప్తిజం తీసుకున్న తర్వాత మరి మనం డౌన్ అవుతున్నప్పుడు, ఒకవేళ మనం కరెక్ట్గా ఉండలేని సమయంలో ఎక్కువగా మోకరించి ప్రార్థనలో ఉండండి. అపవాదికి మన జీవితాలను మరి రక్షణ జీవితాన్ని ఇవ్వద్దండి. మనం ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో అపవాది మొత్తము నాశనము చేస్తుంది. అపవాది చేతులకు మన జీవితాన్ని ఇవ్వకుండా మనం ఇంకా బలముగా ముందుకు వెళ్ళాలి, ఇంకా బలవంతులుగా అవ్వాలి. మనం ఎప్పుడు ప్రార్థనలోనే ఉండాలి, ప్రార్థనలో గడపాలి, దేవునికి సమయం ఇవ్వాలి. అప్పుడు ఇంకను మనం దీవించబడతామండి. రోజు రోజు ప్రతిరోజు కూడా ఎక్కువగా సమయాన్ని దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు మార్చబడతాయండి, మన బ్రతుకులు మార్చబడతాయి. ఒకవేళ బాప్తిజం తీసుకున్న తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ అదే జీవితం, పాత జీవితాన్ని మనము కంటిన్యూ చేస్తే ఇంకా మన జీవితం ఎన్నటికీ మార్చబడలేదు. దాని ద్వారా దేవునికి మహిమ కాదు. అందుకనే మరి ఎప్పుడైతే మరి ఆత్మీయ జీవితంలో డౌన్ అయిపోతూ ఉంటామో ఆ సమయంలో ఎక్కువగా దేవునితో గడపాలి, ఎక్కువగా దేవునికి సమయం ఇవ్వాలి, దేవుణ్ణి ఆనందించాలా, ప్రార్థన చేయాలా. అయ్యా నాకు నా వల్ల కావట్లేదయ్యా, ఆ తలంపుల నుంచి నాకైతే ఏవైతే చెడ్డ తలంపులు వస్తున్నాయో, ఏవైతే నేను ఆలోచిస్తున్నానో వాటి నుంచి నన్ను విడుదల చేయండి, వాటి నుంచి నన్ను ప్రభా ఇదిగోండి, వాటి నుంచి మరి నన్ను విడిపించి నన్ను ఒక మంచి మార్గంలో నడిపించండి అయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవుని మాటలు వింటామో, దేవుని వాక్యాలు మరి మన చెవులారా వినడము, ధ్యానించడము, ప్రార్థించడము ద్వారా మన జీవితాలు మార్చబడతాయి. ఒకవేళ పాత జీవితానే బాప్తిజం తీసుకున్న తర్వాత కంటిన్యూ చేస్తే మార్చుకోండి, దేవునికి అది అహిష్టమైన జీవితం అని తెలుసుకోండి. మరి ఇంకను కూడా ఒక నూతనమైన ఉజ్జీవం, నూతనమైన తలంపులు ఏవైతే బాప్తిజాలు తీసుకున్న తర్వాత నూతనంగా ఉండాలి అని ఏవైతే తీర్మానం తీసుకొని, ఏవైతే కొత్త నిబంధనలు దేవునితో తీసుకొని మరి ఉన్నారో, అవే అయ్యా చివరి వరకు అవి మీతో తీసుకున్న నిబంధన చివరి వరకు ఉండాలయ్యా. నీ కొరకు మేము బ్రతకాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. నిజంగా మన జీవితాన్ని ఎవరు కూడా మార్చలేరు. దేవుని చేతులకు సంపూర్ణంగా మన జీవితాన్ని ఇద్దామండి. అప్పుడు దేవునికి మహిమ. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీరు కదిలించబడ్డారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఏవైనా పాత తలంపులు, పాతవి ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసివేసుకొని దేవుని దగ్గరికి వచ్చి చక్కగా ఇంకను మరి పరిశుద్ధులుగా జీవించడానికి మరి ముందుకు సాగుదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.